స్వామి తమ అవతారం ఏమో తెలియజేస్తున్నావు. అలాగే స్వామి నాయనలారా, తానే బ్రహ్మము అనగా విద్యసే విధా రాష్ట్ర విద్యావర్తితే. నాయనలారా, ఎవరైనను అష్ట విధములైన విద్యలను అభ్యసించదరో తాను బ్రహ్మము, తాను పండితుడు. తాను దగ్గర అష్ట విధములైన విద్యలను ఎవరైనను నేర్చుకునవచ్చును. నాయనలారా, అష్టములైన విద్యలను నేను అభ్యసించి ఉన్నందున ఇప్పుడు నేను నామరూపక్రియలనగా కామ, క్రోధ, లోభ, మోహ మదమాశ్చర్యములను ఆవలికి నెట్టి కేచరీ ముద్ర యందు నిలసి ఉన్నందున నేను బ్రహ్మమునే కేచరి, భూచరి, షణ్ముఖి, శాంభవి, వీరదాయనుడు పంచ ముద్రల యొక్క మూలము తెలుసుకుని జ్యోతిన్మయాకారుండే వెలుగొందుతున్న ఆ చిన్మయమూర్తి మనసు తెలుసుకుని ఉన్నందున నేను బ్రహ్మమునైతే అజ్ఞానమనేది అంధకారమును తెగవేయుటకుగాను సూర్యుడనై సుజ్ఞాన తేజస్సు తరించియున్నందున నేను బ్రహ్మమునై తిన నాయనలారా. అష్టయోగాభ్యాసమనగా జపము, తపము, సంధ్య, భక్తి, వినయము, జ్ఞానము,
అను యోగములను సాధించి అమనస్కమనుడే భావమును గుర్తెరిగి ఉన్నందున నేను బ్రహ్మమునైతే నేను ఆయనలారా. మధ్య సుసున్మాయనుడి నడినాలంబు గలదు. ఆ నడినాలంబున జ్యోతిన్మయాకారుండే వెలుగుందు సున్నా ఆ చిన్మయమూర్తి మనసు తెలుసుకుని ఉన్నందున నేను బ్రహ్మ. పంచతత్వములనగా జ్ఞాన మనోబుద్ధి చిత్త అహంకార అపాన వ్యాన ఉదాన సమాన నాగ కూర్మ కుకూర దేవదత్త ధనుంజయులనడు పంచతత్వములను తెలుసుకొని నేను బ్రహ్మమునైతే నేను ఆయనలారా. సాంఖ్య యోగ తారక యోగములను సాధించి అమనస్కమనడే భావమును గుర్తిరిగి ఉన్నందున నేను అసలు బ్రహ్మమునైతే నాయనలారా.
నా పూర్వజన్మ వృత్తాంతమును చెప్పేదని వినుము. నాకు ఈ జన్మమున ప్రథమ శిష్యుండైన గరిమిరెడ్డి వెంకటరెడ్డి గోవును చంపి గోహత్యా పాపమును అనుభవించుటకగాను ముడుమాలయను గ్రామంబున పీరు సాహెబు ఆదాంబి అను దంపతులకు సిద్ధయ్య అను నామధేమమును జన్మించదవని శపించితిని. అదీనుగాక నాయనులారా, మేము ఇరువురమును కలిసి ఎన్ని జన్మములు ఎత్తి ఉన్నామనగా అస్కంద యొక్క ప్రథమ పాదమున కలియుగమునందు 5046 సంవత్సరముల వరకు 10 అవతారములను ఎత్తి ఉంటిమి. వానిలో మొదటి అవతారమున కాశీలో రామబ్రహ్మేంద్ర స్వామి కైలాసనాథులమై 452,000 గ్రంథములను వ్రాసి అవతారమును అచ్చట చాలించి, రెండవ అవతారమున కాశీలో రామబ్రహ్మేంద్ర స్వామి కైలాసనాథులమై 452,000 గ్రంథములను వ్రాసి అవతారమును అచ్చట చాలించి, మూడవ అవతారమున యాగంటి ఈశ్వరుడు సాంబయ్యగా జన్మించి 232,000 గ్రంథములను వ్రాసి అవతారమును అచ్చట చాలించి, నాలుగవ అవతారమున సిదాంబర స్వామి రామయోగులుగా జన్మించి 232,000 గ్రంథములను వ్రాసి అవతారమును అచ్చట చాలించి, ఐదవ అవతారమున కంచి రామన్న శినవేమన్నగా జన్మించి 5 యుగంబులకు చెప్పంబడిన 742,000 పద్యములను వ్రాసి అవతారమును అచ్చట చాలించి, ఆరవ అవతారమున వీరభోజయాచార్యులు భగవేశ్వరులుగా జన్మించి 332,000 గ్రంథములను వ్రాసి అవతారమును అచ్చట చాలించి, ఏడవ అవతారంబున అక్కన్న మాదన్నగా జన్మించి 232,000 గ్రంథములను వ్రాసి అవతారమును అచ్చట చాలించి, ఎనిమిదవ అవతారంబున వీరభోజయాచార్యులు భగవేశ్వరులుగా జన్మించి 352,000 గ్రంథములను వ్రాసి అవతారమును అచ్చట చాలించి, తొమ్మిదవ అవతారమున వీరప్పయాచార్యులు తాను వెంకటరెడ్డిగా జన్మించి ఆ జన్మమున తాను రెడ్డిగా జన్మించి మడ్డతనమ్మున గోవును చంపి నా పాదములపై పడగా, నాయన నీవు కటికవారి వృత్తి నొనరించి గోవును చంపి ఘోరమైన పాపము చేసితివి, కనుక నీవు ముందు జన్మమున ముడుమాలయను గ్రామమున పింజారి వారింట పీరు సాహెబు ఆదాంబి అను దంపతులకు సిద్ధయ్య అను నామధేమమున జన్మించదవని శపించితిని. స్వామి, మరలా మీరు నాకు సమీపించేదెప్పుడాయని తాను అడుగగా, నాయన నేను నీ కొరకు బ్రహ్మాండపుర వాస్తవ్యులు పరిపూర్ణయాచార్యులు ప్రకృతాంబవారి గర్భమున జన్మించి నందికొండ పాపాగ్ని మఠాధ్యక్షుడైన యనమదల వీరభోజయాచార్యులు వీరపాపమాంబ వారి దత్తపుత్రునిగా పెరిగి బనగానీపల్లి యందు గరిమిరెడ్డి అచ్చమాంబ గారి గోవులను కాసి రవ్వల కొండయందు రమణీయమైన కాలజ్ఞానములను వ్రాసి పెదకొమర్లయను గ్రామంబున సిద్ధిలింగమాంబ శివకోటియాచారులు వారి గారాల పుత్రిక గోవిందమాంబను పరిణయంబాడి కడప జిల్లా బద్వేలు తాలూకా కందిమల్లయ్య పురమునందు శ్రీ మధ్వి విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాములుగా అవతరించదని చెప్పియుంటిని. నాయనలారా, నేను యోగ నిద్ర ఎందుండవలేను. నాయనలారా, నేను యోగ నిద్ర ఎందుండగా నా ప్రియశిష్యుండైన సిద్ధుండు నా కడకు అరిదించినట్లు ఎరింగితిని. ఆహా ఆహా ఆహా, ఏడీ ఇంకనూ రాడాయను కదా. నాయనలారా, సిద్ధుని వల్లడా కాఠిన్యము వహించవలేను, సిద్ధుని భక్తిని పరీక్షించవలేను, సిద్ధుని ఖ్యాతి ఈ లోకమునకు విశా చెప్పవలేను.